Come on, boys! Extra Zabardast! सितारा श्रृंगार शुक्र तारा वेलकम कृष्ण भगवान गारु ई मध्य मीरु मातो पाटे एंट्री चेस्तुन्नारु सो वेलकम टू एक्स्ट्रा जबरदस्त అన్నా పరిస్థితి బాగాలేదు నీకు అంతకు ముందు వారం రెండు సూట్ కేసులు వచ్చాయి నాకు సూట్ కేసు ఇచ్చేస్తావా దేనికి ఇద్దరం బట్టలు సర్దుకొని వైజాగ్ వెళ్ళిపోతాం కావండి రెండు నీకు ఇచ్చేస్తాను వెళ్ళిపో అన్నా అన్నా ఇగో మీరు ఎన్నన్నా చెప్పండి మీ సీనియర్లకి ఇక కన్నీళ్ళే ఈ ఎపిసోడ్ లో ఈ స్కిట్ మీ ఇద్దరు కొడతారు మేము సీనియర్లం కొడతాం చూసుకుందా ఛాలెంజ్ 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 అయితే ఈ వారం సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ మధ్య పోటీ ఎవర్ గెలుస్తారో చూసేద్దాం ఇక్కడ నుంచి ఉంటే పని జరుగు గెలండి రెడీ అవ్వండి స్కిట్ల కోసం అయితే మన జడ్జ్ కృష్ణ భగవాన్ గారు అయితే రెడీగా ఉన్నారు మరి మన నెక్స్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ సదా గారిని వెల్కమ్ చేపిద్దామా शंकर एंड भास्कर कलसी चेस्ते आ स्पूफ ये रेंज लो उंटदो चूपिंचडानिकि वचेस्तुन्नारु बुलेट भास्कर एंड टीम्स लेट्स वेलकम देम हेलो मनम तीसिन बम्मरिल इंग्लीश एला उंदि पेड तीसुकोच्चि डायरेक्ट गा स्क्रीन मीद कोडुतुन्नारा చెప్పండి సినిమా పోయింది మళ్ళీ సినిమా చేద్దాం అనుకుంటున్నా సిగ్గుందా మీకు ఒకట గుర్తు పెట్టుకో ఫ్లాప్ లు వచ్చే ఆగిపోకూడదు ప్రయత్నిస్తూ ఉండాలి నువ్వు ఏవి అన్నంటే నా దగ్గర మంచి బంపర్ ఆఫర్ ఉంది ఏమండి నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యిందని ఒకడు కిడ్నీ కావాలంటున్నాడు కిడ్నీ ఇచ్చేస్తే 5 కోట్లు ఇస్తాడంట అసలు మీరు మొగుడేనా చిచ్చి సినిమా కోసం కిడ్నీ అమ్ముతారా గో పన్ను పోతే ఎవడని బంగారం పన్ను పెట్టించుకుంటాడు గుర్తుందా అవును కిడ్నీ పోతే నీకు బంగారం కిడ్నీ పెట్టిస్తా సినిమా హిట్ అయ్యాక సరేనండి ఓకేనా मन इंद्रा सिनेमा पौराणिक लास्ट टाइम फ्लॉप इधे टाइम चिरंजी क्यारेक्टर चिरंजी गारु सर यो इने सर चिरंजी गारु అందరూ ఉన్నారు గవర్నర్ ఆ ప్రకాశ్ సార్ వీడు సార్ ఓకే సూపర్ సీన్ ఏంటంటే సినిమాలో చిరంజీవి గారు కాశీలో ఉంటారు నేను కాశీలో ఉన్న శ్రీకాకుళంలో ఉంటాను శ్రీకాకుళంలో ఉంటాను మరి నేను ఎవర్ని నువ్వు సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే సార్ స్టార్ట్ చేయండి సార్ సినిమా మీరు ఎక్లాం బర్దరం విష్ణు చేసి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం తాయే సర్వ नी इंट्लो प्लेस इव्वा इदे डायलॉग एवर्दनाजा नीदि कदा आविडिदि रेडी अम्मा एक्शन नेनु सिटी कोच्चि नलिगिपोयलादो नन्नु कापाडरो वारादा पालकोंडेल्लानो नादो ना पा कालिपोयिल्दि नरा कालिपोति का
పోని అమ్మన్న నా కళ్ళ తోటి చూడలేనమ్మన్న ఇది బుర్రకథ కాదు డైలాగ్ డైలాగ్ చెప్పు రెడీ రోలింగ్ యాక్షన్ నేను కాశీకి వచ్చి నన్ను ఇక్కడ ఇరికిపోయాను ప్లీజ్ మీ ఇంట్లో చోటిస్తారా ఏ ఎల్లమ్మ ఉండాలికే చోటు లేకపోతే మరి నువ్వు ఒకదారు మాకు ఏ నువ్వు ఇంట్లో చోటిస్తానని చెప్పాలి ఎంతో మంది వచ్చిరా ఎంతో మంది వచ్చి అన్ని వంకరలు తిప్పుతున్నావు శంకరనారాయణ సౌకతాలికాని ఎవడబ్బా చేస్తున్నాడు నించో నించో ఫాస్ట్ గా శంకర్ నారాయణ నాది మేనల్లుణ్ణి నీది కూతురు ప్రేమించింది మర్యాదగా వదిలేయమని చెప్పు క్లోజ్ తీసుకుంటా నీకు బా చెప్పాలి నా మేనల్లుడు ఫోన్ దాకా వచ్చాడంటే నీ కూతురు ఎక్కడ దాకా వచ్చింది అన్నాడు నా మేనల్లుడు ఫోన్ దాకా వచ్చాడంటే నీ మేనల్లుడు చెప్పు నా మేనల్లుడు ఫోన్ దాకా వచ్చాడంటే నా మేనల్లుడు ఫోన్ దాకా వచ్చాడంటే దండం పెడతారా సీన్ క్యాన్సిల్ రా ప్రకాష్ రాజ్ తీసుకురండి హీరో పక్కన నుంచో ఇక్కడ ప్రకాష్ రాజ్ మీరే వెనక నుంచోమన్నాను ఆ తెల్ల రాదురా చెప్తాడా తెల్లొచ్చు కదా తెల్లొచ్చు కదా నువ్వు గవర్నర్ అరే 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 ఎవడు 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 డింగ్ డి డింగ్ డి డి డింగ్ డి డింగ్ డి డి హారర్లు ఎవరా నువ్వు నా కూతురు తీసుకొచ్చి డెడ డిన్ డెడిన్ డెడిన్ ఏ అంటనంగా ఏ అంటనంగా ఎవరా 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 నా కూతురు తీసుకో డెండె 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 రేయ్ అది బ్యాక్న బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ డైరెక్టర్ కొడతాడు ఏది ఏలేదే ఏలేదే రెడీరా యాక్షన్ వీడు పగవాడు కాదురా వీడు పగవాడు కాదురా నా లాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకు వాళ్ళ చెప్పు ఎన్ని ఎన్ని వీడి పగవాడు కాదురా ఏ పగవాడు కాదురా నాలాంటి వాళ్ళకి అందరి వాడు నా లాంటి వాడు అందరి వాడు నా కూతురు కావాలి నా కూతురు నా కావాలి ఉంది తీసుకెళ్ళి పక్కడ ఉంది రే నీ డైలాగ్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు ఆ కూతురు నేను ఎందుకు ఎత్తా నాడు దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు కదా తీసుకెళ్ళిపోవచ్చు కదా చెప్పు నా కూతురు కాశీకి కాదు సాత్ సాత్ ఆ కాశీ విశ్వనాథు దగ్గర ఉంది ఏ డైరెక్టర్ కెమెరాకి ఎదురు నేను ఎవరితో చెప్పాలి ఓరోరి మాయాద్భుత విద్యా మధు మధోన్మత్త ఏముండా ఏముండా లాస్ట్ ఒకే ఒక్క సీన్ ఏ సౌకదాలికన్ సార్ బాబాయ్ సీమ ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు సీమ అల్ల కొల్లలంగా ఉంది చెప్పు బాబాయ్ సీమ ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు సీమంత అల్ల కొల్లలంగా ఉంది నువ్వు రావాలి ఇప్పుడు అంత దూరం ఎలా వెళ్ళాలి మిస్టర్ శంకర్ నారాయణ నీకు సీమకి వెళ్ళాలంటే నాది హెలికాప్టర్ వాడుకో అదే కాదు నాది హెలికాప్టర్ ఉంది తీసుకెళ్ళు రెడీ లాస్ట్ డైలాగ్ కాశీ నుంచి సీమలో అడుగు పెట్టావు రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారు చెప్పు డైలాగ్ చెప్పు రావాల్సిన మనిషి వచ్చినప్పుడు రావాలే గాని తర్వాత ఏంటి డైరెక్టర్ గారు కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు కాశీకి పోయాడని కాషాయం మనిషి అనుకున్నావా నువ్వు పాడగరా కప్పలరిసినట్టుకున్నాయ్య కప్పలరిసినట్టుకున్నాయ్య చెప్పు రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఎవడు చిరంజీవి ఎవడు ప్రకాష్ రాజు ఏం చేస్తున్నారా మీరంతా సరే సరే గాని ఒక ఒక సీన్ చేద్దామా ముగ్గురులో ఎవడు బాధ చేస్తే వాళ్ళు చిరంజీవి సీమలో అడుగు పెట్టిన తర్వాత సీమను చూసి పులకించిపోయి ఎక్స్ప్రెస్ ఎవరిస్తే ఫస్ట్ నువ్వు యాక్షన్ సినిమా అయిపోయిందిరా వెళ్ళిపోండిరా మీరు అందరూ చాలరా మేనేజర్ మీరా బయ్యర్లకు చూపించావా చూపించా చూపించా బయ్యర్లు ఏమన్నారు రెండు మూడోది సినిమా పోయిందా ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి ఐదు కోట్లు ఐదు కోట్లు పెట్టాలి
నువ్వు అంటే ఆ రెండో కిడ్నీ కూడా అమ్మేసావంటే సినిమా రిలీజ్ చేయొచ్చు. చిచ్చి ఇంత దారుణాన్ని కొడగడతారు అనుకోలేదు. మీరు వద్దు, మీ సినిమా వద్దు, ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తాను. చెప్తున్నావా, పోయి చాయ్ హోటల్ పెట్టుకుందాం ముళ్ళు అంటే నీవి సినిమాలు సినిమాలు చేసి ప్లాట్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రాధే గోవింద ప్రేమి పుట్టిందా, కసిగా రమ్మంటూ కబురెట్టిందా. చాలా భారీ బడ్జెట్ తో ఈ స్కిట్ తీశారు కిడ్నీ అమ్మి. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. సదా గారు, భాస్కర్ గారు, కొంతవరకు చాలా బాగా హిట్ అయింది, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్ ఫన్. విష్ణు భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ చాలా ఫన్నీగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది, అందరూ బాగా చేశారు. సమ్మర్స్ లో ఫైర్ డిపార్ట్మెంట్ లో అయినా ఉండొచ్చు, కానీ పిల్లలు ఉన్న అపార్ట్మెంట్ లో ఉండకూడదు అని అంటున్నాడు మన రాకేష్. మరి ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ లిటిల్ సి. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ అందమైన అపార్ట్మెంట్ కి నేనే ప్రెసిడెంట్ ని. ఈ అపార్ట్మెంట్ పేరేంటో తెలుసా? సదా అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ కి సదా అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా? ఆవిడ ఎన్ని సంవత్సరాల చెక్కు చెదరని అందం ఆమె సొంతం. నా అపార్ట్మెంట్ కూడా చెక్కు చెదరకూడదని సదా అని పేరు పెట్టాను. థ్యాంక్ యూ. ఎనీహౌ, ఏమండి, ఒక అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అంటే ఎన్ని బాధలు ఉంటాయో మీకేం తెలుసండి. ఆల్రెడీ పొద్దున్న లేచాను, పొద్దున్న నుంచి అన్ని పరిష్కారాలండి. ఒకరికి వాటర్ రావు, ఒకరికి బాత్రూమ్ లేని లీకేజ్. బా ఈ రోజు చూడండి, ఎవరు గొడవ పెట్టడానికి వస్తున్నారు, ఎవరండి వెనక? హలో, నాకంతా తెలియక అడుగుతున్నాను, అపార్ట్మెంట్ వాళ్ళందరినీ వేసుకొని ఒక ముసలి వద్దులే. అయినా మీ మీద కూడా చాలా కంప్లైంట్లు వస్తున్నాయండి అపార్ట్మెంట్ లో. నా మీద కంప్లైంట్స్? ఐ వెరీ సిన్సియర్. అది సిన్సియర్ కాదండి. ఏంటండి, లిఫ్ట్ లో కుక్క ఎక్కించారు దానికి? నిన్న మిమ్మల్ని లిఫ్ట్ ఎక్కడం చూశాను, మీరే లిఫ్ట్ ఎక్కితే నా కుక్క ఎక్కదా ఏంటి? నా కుక్క ఎక్కదా ఏంటి? ఈ అపార్ట్మెంట్ లో ఉండడం చాలా కష్టం అయిపోతుంది. పిల్లలు ఏంటి మొత్తం కారిడోర్ నిండా అరుస్తూ తిరుగుతున్నారు, ఏదో కంట్రోల్ పెట్టండి. పిల్లల్ని ప్రెసిడెంట్ గా నేను కంట్రోల్ లో పెడతాను, నేను చూసుకుంటాను. ఏమై నీ ప్రాబ్లం ఏంటి? కూర్చోండి కూర్చోండి అని బలవంతంగా కూర్చోబెడుతున్నారండి. పెద్దవాళ్ళంటే పిల్లలకి గౌరవం, అందుకే కూర్చోండి కూర్చోండి అంటున్నారు, తప్పే ఉంది. వాళ్ళు కూర్చోబెడుతుంది గుణపం మీద అండి, గుణపం మీద అండి. గుణపం మీదరా, గుణపం మీదరా. పిల్లలు ఎక్కడున్నారండి చెప్తాను. ఏంటి లొల్లి, నన్ను ఎందుకు పిలిచిరు? ఎవడ్రా నువ్వు? పిల్లలకి ప్రెసిడెంట్. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కి నేనే ప్రెసిడెంట్ ని బొకడా గాని ఇంతవరకు నేను ఇంత బిల్డప్ ఇయ్యలేదు. పిల్లల ప్రెసిడెంట్ నీకంత బిల్డప్ ఏంట్రా? ఓకే, ఫైనల్ గా చెప్తున్నాను, మీ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నారు, ఏం చేయమంటారు? ఖాళీ చేయమను. అరే ఇట్రారా, ఏంట్రా ఇది? ఇది పులిగోరు. పులిగోరు ప్లాస్టిక్ లో ఉందేంటి? పులిగోరు ప్లాస్టికే, పులిగోరు ప్లాస్టికే. వదలరా, పట్టుకోరా, పట్టుకోరా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? ఇక పై నుంచి రూలు మారాలి, ఎక్కేస్తా తొక్కేస్తా పిసికేస్తా అంటే కుదరదు. ఇది ఎవరి అపార్ట్మెంట్? ప్రెసిడెంట్ గా ఉన్న అపార్ట్మెంట్. ఒక్క నిమిషం, ఏ రైట్ రారా. 3-5 లో ఉండేటువంటి ఇమాన్యుయల్ గారు చాలా మంచి వ్యక్తి. పేపర్ చదువుకుంటుంటే ఆయన కింద పెన్సిల్ పెట్టావంట, దేనికి? మా మమ్మీ కొత్త పెన్సిల్ కొనిచ్చింది, దాచుకోమంది అక్కడ దాచుకున్నా దాచుకున్నా. ఒక పెన్సిల్ ఓకే, రెండో పెన్సిల్ ఎందుకు పెట్టావు? ఇప్పుడు ముళ్ళుని ఎట్లా తీస్తారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తారు. అట్లా పెన్సిల్ కూడా తీసేసా, పెన్సిల్ కూడా తీసేసా? లాజుకుంది తమ్ముడు. ఓకే, ఇక పైనుంచి రూల్ మాలాలి, రేపటి నుంచి స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తీసేస్తాను, గేట్ల ముందు తాళాలు వేసేస్తాను, వాచ్మెన్లకు కర్రలు ఇస్తాను, పిర్రలు పగల కొడతారు. నాకు చెప్పుంటే అంటే చేస్తుంటానన్నా.
అంటే శాంతంగా నిద్ర. ఎవరయ్యా ఈ సమస్యలు ఏంటో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఎవడరా పొద్దు పొద్దునే నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏ నాకు అర్థం కావట్లేదు. అబ్బా ఎవర్రా మీరంతా ఏంట్రా ఇదంతా. అబ్బా అమ్మ మంట నీళ్ళు నీళ్ళు హాస్ నీళ్ళు. ఒకసారి గనక పిల్లల పైన ఎవరినైనా కంప్లైంట్ ఇస్తే ఎవరికైనా ఇదే కత్తి పట్టుద్ది. జిందగిని ఆడో ఈడో ఇంకొక డవడో ఆడిస్తుంటాడు బ్రో. అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. పిల్లలతో పెట్టుకుంటే చూసారు కదా ఏమవుతుంది. కానీ ఇదంతా ఫన్ కోసమే. బట్ దాట్ వాజ్ వండర్ఫుల్. మరి మా జడ్జ్ దిస్ కిట్ గురించి ఏమనుకున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. సదా గారు రాకింగ్ రాకేష్ యు ఆర్ బ్లెస్డ్. చాలా లక్కీగా ఉన్నారు మీరు. మీకు పిల్లలు కూడా చాలా టాలెంటెడ్ గా వచ్చాయి. ఐ స్పెషలీ లవ్డ్ ఆఫ్ కోర్స్ ట్రూలీ అ లెజెండ్. ఎండింగ్ వేరే ఉండుంటే నాకు ఐ థింక్ ఐ వుడ్ హావ్ ఎంజాయ్డ్ ఇట్ ఈవెన్ మోర్. నాకు ఎండింగ్ నచ్చలేదు, ఐఎమ్ సారీ. బట్ అంతవరకు చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్, థరలీ ఎంజాయ్డ్ ఇట్. ఐ వాజ్ లాఫింగ్ అ లాట్. కృష్ణ భగవాన్ గారు రాకింగ్ రాకేష్ బాగా చేశారు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మరి అక్కడ ఇద్దరు జూనియర్ టీమ్ లీడర్స్ ఉన్నారు. సో ఏమంటారు, జూనియర్స్ గెలుస్తారా సీనియర్స్ గెలుస్తారా? స్కిట్ గురించి చెప్పే ముందు ఈ వెనకాలన్న మీ స్కిట్ కి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. స్కిట్ అయిపోయాక ఎవరు మీరంటే వాళ్ళ పిల్లల తల్లు అన్నాడు అన్నారు. వీళ్ళంతా పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే రాకేష్ అన్న తర్వాతే. సో ఏదేమైనా రాకేష్ అన్న కంగ్రాట్స్, సూపర్ అన్న. చిల్డ్రన్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. రాకేష్ అన్న ఆల్సో వెరీ సీనియర్ పర్ఫార్మెన్స్. విల్ డూయింగ్ నైస్. వై? బికాస్ విల్ టెలింగ్ మీ దట్ టైమ్ ఐ ఎమ్ కంటెస్టెంట్, నౌ ఐఎమ్ టీమ్ లీడర్, దట్ టీమ్ నుంచేదే కమింగ్ మేడం. ఐఎమ్ ఆల్సో ఈ స్టోన్ ని శిల్పాన్ని చేసిన టీమ్ లీడర్. ఐ ఆమ్ శిల్పం, దేర్ స్టోన్ ఓన్లీ, దేర్ స్టోన్ ఓన్లీ. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఎంతో మంది ఫేమస్ అయ్యారు. వాళ్ళలాగే మీరు కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. రామ్ ప్రసాద్ రీల్స్ కోచింగ్ సెంటర్. ఇచ్చట రీల్స్ ఎలా చేయాలో నేర్పించబడను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆ కోచింగ్ సెంటర్ లో వెంటనే జాయిన్ అయిపోదాము. సో లెట్స్ వెల్కమ్ మోడల్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ దిస్ టీమ్. జిందగిని ఆడో ఈడో ఇంకొక డవడో ఆడిస్తుంటాడు బ్రో. అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బయట నడుస్తున్న హాట్ టాపిక్ రీల్స్ 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 హౌ టు మేక్ రీల్స్. ఈ రీల్స్ చేసి చాలా మంది ఫేమస్ అయిపోతారు అనుకుంటున్నారు. అసలు రీల్స్ తాలూకా ఫుల్ ఫామ్ ఎవరికి తెలియకుండా చేసేస్తారు. అసలు రీల్స్ అంటే మీనింగ్ ఏంటంటే, రోతగా ఎందుకు పనికిరాని ఎర్రి పప్పలు లక్ష్యం లేకుండా సావు దబ్బుతుంటారు. కానీ రీల్స్ వాళ్ళు చాలా మంది ఫేమస్ అయ్యారు మేడం. రీల్స్ తక్కువ చేయకూడదు. రీసెంట్ గా ఒక అమ్మాయి అలాగే ఇలా లో ఫెయిల్ అయిపోయినట్టు చాలా బాధకుందని, అలా బాధపడద్దమ్మా, నీకు మొక్కిస్తాను, అందులో నీ బాయ్ ఫ్రెండ్ చూసుకో, రోజులో నీళ్లు పోసుకున్నాను. అప్పుడు అమ్మాయి వచ్చింది కదా బంగారం, చెట్టుకి నీళ్లు పోస్తేనే అగో ఆ మొక్క మనమే, ఆ పువ్వు ఇచ్చింది మనమే. ఈ మధ్య ఒక అమ్మాయి కాల్ చేసింది, ఎవరో జబర్దస్త్ యాంకర్ అంట రష్మి రామ్. ఒకసారి రామ్ ప్రసాద్ గారు, నాకు కూడా రీల్స్ ఎలా చేయాలో, ఎలా ఫేమస్ అవ్వాలో నేర్పించండి ప్లీజ్. సో మీకు వచ్చిన రీల్ ఒకటి చేయండి సరదాగా. ఏది ఎన్ని లైక్స్ వచ్చాయి చూసా? నువ్వు కూడా లైక్ కొట్టుకోలేదు, అంత వరస్ట్ చేసావు, అంత వరస్ట్ చేసావు. ఇదే పాటని ఇప్పుడు చెప్పులు వేస్తూ చేయి బాబు. మ్యూజిక్ నేను అందిస్తుంటాను, రీల్స్ పెట్టుకో. చూసావా, చెప్పుతో కొడతా అంటున్నారు, చెప్పుతో కొడతా అంటున్నారు. ఇంకా నీకేమైనా కావాలా? ఈ మధ్య దసరాలో అది చాలా ఫేమస్ అంటే రావట్లేదు. అది చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు నీ నడుము నొరదేసింది అనుకో, ఇలా గొక్కో, తర్వాత ఇటుపక్కి ఇలా గొక్కో, ఓకే, పేడ తొక్కేసో, కాల్ చూసుకో, సరే ఈ కాల్ చూసుకో, డాన్స్ చేసి సెల్ఫీ కదా, చెమట తుడుచుకో, చేస్తే ఆనందం సాధించాలనే. ఇప్పుడు కలిపి మ్యూజిక్ సపోర్ట్ లేదు, ఇంకా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి?
చేయాలి? రీల్స్ చేయడం అభ్యాసం సరిపోదు, రీల్స్ చేయడం అభ్యాసం సరిపోదు. తెలుపు. టేక్ యువర్ సీట్. చూసారు కదా హౌ టు మేక్ రీల్స్. మన దగ్గర చాలా సింపుల్ గా రీల్స్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు. మ్యూజిక్ మాట స్టైల్ తండ్రుడు కొట్టాలు మాడలు. ఎవర్రా మీరంతా, దేనికి వచ్చారు ఇక్కడికి? రీల్స్ లో బాగా ఫేమస్ అవ్వాలండి. మీ దగ్గర కోచింగ్ సెంటర్ ఉంది అంట కదా, నేర్చుకుందామని వచ్చాం. అక్కడ కూర్చోండి, రీల్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు కొన్ని. నెక్స్ట్ చెప్పండమ్మా, దేనికి వచ్చారు? రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు ఫేమస్ అయిపోతావనా? అంతేగా మరి. నువ్వు ఫేమస్ అయిపోయి ఏం చేస్తావు చెప్పు. నాలుగు రాళ్ళు వస్తే ఇలా వెనకేసుకుంటా. ఆల్రెడీ కిడ్నీలో రెండు రాళ్ళు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ? ఈ రెండు పెట్టి ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా. దూర తిరిగి ఎలాగి. ఇప్పుడు మీకు మాస్టారు మాస్టర్ సాంగ్ వేస్తాను, మీరు ఎంత వయ్యారంగా నడుస్తారో. రెడీ మ్యూజిక్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. ఇప్పుడు రీల్స్ అంటే ఇలా చేయడం కాదమ్మా. అరే చూసారా, చేయకూడదు. నేను చెప్తే అలా చేయాలి. రీల్స్ లో ఫేమస్ అవ్వాలంటే మా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, వాడు వస్తున్నాడు చూడండి. ఇప్పుడు మా డైనింగ్ టేబుల్ మీద కంచాలన్నీ కనపడలేదు. ఇక్కడ ఇప్పుడు ఆడ కంచం తీసుకోండి, నేటి మంచం మైకి ఎక్కేస్తావు, నేటి మంచం మైకి ఎక్కేస్తావు. ఎరా ఎలాగుంది బయట? సూపర్. నాకు అదిరిపోయిందా? ఎక్కడ పోయినా సెల్ఫీలే సెల్ఫీలు అడుగుతున్నారు. దేనికి? నువ్వు లోపలికి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునిరా. ఓకే. ఎవడే నీకు ఆ రీల్స్ నేర్పించింది ఎవడ చెప్పు? మా గురువు గారు. నేనండి. మీ స్టూడెంట్? ఇది ఏమైంది? మన నేను బెడ్రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే ఎవరు రీల్స్ చేస్తుంది? నేను అది చూడకుండా బట్టలు మార్చుకున్నాను. తర్వాత అది నేను ఏం చేస్తున్నాను చూడాలి కదా, పోస్ట్ చేసి పారేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? దానికంటే నేను ఫేమస్ అయిపోయా, దానికంటే నేను ఫేమస్ అయిపోయా. నెక్స్ట్ మనం ఇంకో స్టూడెంట్ వస్తున్నాడు. ఆడే బాబు స్టూడెంట్. సార్ ఈ స్టైల్ ఏంటండి? ఇప్పుడు మన ఎక్స్ట్రా ఉందా? ఈ స్టైల్ వాడతారు దానికి. సార్ వీళ్ళు ఎవరినో వీడు ఒప్పుకోవట్లేదు సార, వీడు ఫేమస్ అవ్వాలి ఎలాగోలా. అవును సార్, ఓ సాంగ్ వేస్తాను లవ్ సాంగ్ నెలకేసుకో అంటే మామూలు రీల్స్ అంటే ఎక్స్ప్రెషన్ కాదు, పెంచేసుకోవాలి, పిట్టేసుకోవాలి, దొండేసుకోవాలి, అవసరం అయితే ఏదో చేయాలి. మా ఫ్రెండ్ ని చంపేశారా? ఏంటి అట్ట చంపేశావు? ఆడు ఫేమస్ అయిపోయిరా, ఫేమస్ అలా చచ్చిపోయాడా? ఎరది చేస్తున్నాడు యాక్టింగ్. ఓ రీల్స్ అని చెప్పి ఇవాల్టి సర్ప్రైజ్ ప్యాకేజ్ యునానిమస్ గా చెప్పొచ్చు, ఇట్ ఇస్ సెక్సీ సండే. జడ్జెస్ సదా గారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్లేట్స్ తో వచ్చేది మాత్రం షాక్ అయ్యాను నేను నిజంగా. గట్టిగా కట్టారా లేదా లేదా? అండ్ ఓవరాల్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, ప్రతి ఒక్కరు సెగ్మెంట్ సొసైటీ నుంచి తీసుకుని ఇక్కడ పెట్టేశారు అన్నమాట. ఐ లవ్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ మళ్ళీ లవ్లీగా చాలా ఫన్నీగా చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా చేశారు. సన్నీ హైలైట్ అక్కడ చాలా మంది టీమ్ లీడర్స్ కూర్చున్నారు, చూసారా సెక్సీ సన్నీ పర్ఫార్మెన్స్ ఈ రోజు. ఇమ్మో నువ్వెప్పుడు వస్తున్నావు అలాగా? ఆ ప్లేట్లు మనకి సరిపో, మనకి పెద్ద పెద్ద కావాలి, బహుమానాలు కావాలి మనకైతే. మనకైతే ఫస్ట్ మైక్ సీనియర్స్ కి ఇవ్వాలి కదా. సీనియరే ఇచ్చాడు, నేను చెప్పలేను నువ్వు చెప్పని. లేదు 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 లేదు. రెండోది అన్న కాన్సెప్ట్ ఇచ్చి పడేసావు అన్న. సీనియర్ తలుచుకుంటే కాన్సెప్ట్ ఇట్లుంటదే. 2013 లో జబర్దస్త్ స్టార్ట్ అయింది సార్, అప్పుడు మా సీనియర్స్ అంతా కూర్చొని ఇంకొక టీమ్ లీడర్ చేస్తుంటే హెల్తీగా ఉండేది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ సెట్ లో చాలా పాజిటివ్నెస్ వచ్చింది సార్. ఇది ఎలా ఉంటది? తగ్గేదేలా ఇచ్చి పడేస్తాం ఎక్స్ట్రా.
వాట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్ మేడం? ఆడియన్స్ కొబ్బరి బొండల కాడ స్టాల్ ఎత్తుకొని వచ్చి కట్టుకోవడం. సన్నన్న చాలా బాగా చేశాడు. అసలు అసలే తన తాత చనిపోయిన బాధలో ఉన్న ప్రవీణ్ కి తన చనిపోయిన తాత షాక్ ఇచ్చాడంట. మరి తన తాత ఎలాంటి షాక్ ఇచ్చాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ పఠాస్ ప్రవీణ్ అలాంగ్ విత్ స్టీ. ఇదంతా మా కుటుంబం అండి. ఇది నా కూతురు, ఇది నా మనవరాలు, ఇది నాకు పనికొచ్చే పని మనిషి. అదే మా పని మనిషి అండి, మా పని మనిషి అండి. మా నాన్నండి. మా అమ్మ పోయిన మమ్మల్ని ప్రాణంలా చూసుకున్నారు. తాత అసలు అమ్మమ్మ ఎలా చనిపోయింది? అమ్మమ్మ నేను కాలువ గట్టు మించి వాకింగ్ కెళ్తున్నావు అమ్మా, కాలు జారి కాలువలో పడిపోయి. మరి నువ్వు కాపాడుకుండా ఏం చేస్తున్నావు? ఈ సంసారాన్ని ఈతున్నానండి, ఈతున్నానండి అంది. ఏతొచ్చామో అనుకున్నాను, పులిగిపోయి అలాగ ముచ్చేశ్వరం వెళ్ళిపోయి, ముచ్చేశ్వరం వెళ్ళిపోయింది. తాత అదంతా వదులు, ఈ పని మనిషి అసలు సరిగ్గా పని చేయట్లేదు. ఫస్ట్ దీని పనిలో తీసే. అలాగనకూడదమ్మా, పని మనిషి అంటే మన అనేవాళ్ళు లేనప్పుడు వచ్చేవాళ్ళేనమ్మా పని మనుషులు అంటే. పని మనుషులు అంటే రత్తాలు నువ్వు వెనకాల నువ్వు దగ్గర పద, నా బట్టలు అన్ని మార్చిపోయి ఉన్నాయి, ఉతికిగాను. నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. నాన్న నాన్న, ఈ ఆస్తి అంతా నా పేరును రాయొచ్చు కదా, నిన్ను రాజులా చూసుకుంటాను. ఇప్పుడు అందరూ నన్ను రాజు రాజు అంటారమ్మా, కాకపోతే రేజింగ్ రాజు రేజింగ్ రాజు అంటారు, అంతే తేడా. అంతేలే, కన్న కూతురు కంటే నీకు ఆస్తి ముఖ్యం. నువ్వు తస్తలే కానీ నాకు మనశ్శాంతి రాదు, ఈ ఆస్తి నాకు దక్కదు. నువ్వు ఎప్పుడు తస్తావో, నువ్వు చావాలి. రత్తాలు చాలా పనులు ఉన్నాయి గారు. ఇప్పుడేంటి ఇప్పుడేంటి గుండుపోటు వచ్చింది రత్నాలు. రత్నమ్మ గారు, ఏమైంది? గుండుపోటు వచ్చింది. ఎంత మంచిగా పన్నవరా నువ్వు. అయ్యో చెప్పు అబ్బా, ఏడ్చి ఏడ్చి బుగ్గలు ఎర్రగాని. ఇగో ఇక చిరుతో దుడుచుకో, టీ తాగుతావా? అబ్బా చాయ్, నార్మల్ గా నువ్వు కూల్ డ్రింక్ ఇప్పిస్తావు కదా, కూర్చోడానికి చైర్లు వేస్తావు, కర్చీఫ్లు ఇస్తావు. ఏయ్ పొట్టి పిల్ల, పొట్టి పిల్ల, నువ్వే నాకు దిక్కు మల్ల. పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. వద్దులే చెప్పు, చూసేటోళ్ళు ఏమనుకున్నారు? తాత నా కడ పెట్టుకుని వీడు ఏంది అని చేస్తాను అనుకుంటారు. అనుకుంటారా? అనుకోరా రేష్మ గారు, అనుకోరా? అయితే ఇంకెక్కువ చేసి చెప్పు మనం. ఏ లే, తాతని తీసేయాలి, ఎక్కువసేపు ఉన్నా ఇది అయిపోతుంది. అరే రాండ్రా, తాత తీసుకోబోదురు. చిన్నగా రాపండి అయ్యా, ఏదో పడిపోయింది అయ్యా. నువ్వు విసిపెట్టే, నువ్వు విసిపెట్టే, నువ్వు నన్ను పట్టుకున్నావేంది, నన్ను పట్టుకున్నావేంది. తాత మూతబేయండి గారు నీకేమన్నా చెప్పిండా? నాకు చెప్పలేదు, నీకు చెప్పాడా? చెప్పిండు. ఏమని? చెప్పుని పెళ్లి చేసుకుని డజన్ డజన్ మంది పిల్లల్ని కానీ రానేసి అన్నాడు తెలుసా. సరే పిండం పెట్టరా. తాతకు లేట్ అవుతుంది, తొందరగా పిండం పెట్టాలి. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏది కువోతున్నా? కాకి రాలేదు, తినలేదు, మరి ఏం చేద్దాం? నువ్వు తిని వెళ్ళి, నువ్వు తిని వెళ్ళి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫారెన్ లో ఒక విద్య నేర్చుకున్నా, బిందులోకి ఆత్మను రప్పిస్తా, ఆ ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఓ తాత వచ్చినావా? వచ్చిండా, వచ్చిండా. అయ్యో అయ్యా గారు వచ్చిన నేను కాక పంపించినావు కదా. ఓ తాత వచ్చినావా? అల్లుడు ఏమంటున్నారు? చెప్పు, నాకు ముద్దు పెడతా గానీ ముద్ద తినని అంటాడు తాత. సరే కానీ మా నాన్న ఆస్తి ఎవరి పేరు రాశాడు అడుగు. అడుగుతాడు తాత, ఆస్తి ఎక్కడ రాసినావు? ఏంటి? సంచిలో పెట్టిండంట ఆస్తి పేపర్. అల్లుడు ఇదిగో చూడు చూడు, ఏం రాస్తుంది అల్లుడు? అయ్యో నీ తాత ఏం పని చేయడు? ఏం చేశారు? నేను చచ్చిన తర్వాత నా ఆస్తి అంతా తదనంతరం పని మనిషికి రాయబడదు, పని మనిషికి రాయబడదు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్.
చాలా తప్పు చేసావు నాన్న. ఆగు, నేను మేనేజ్ చేస్తాను. పని మనిషికి ఈ విషయం తెలియదు. అమ్మా, నీకు ఈ రోజు నుంచి ఇంట్లో నుంచి తీసేసినావు, నువ్వు లేవు వెళ్ళిపో. అవునా? సరే రేపు. మీరు నన్ను తీయడం ఏంట్రా? ఈ రోజు నుంచి ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటకు పంపించేస్తే వెళ్ళిపోండి. డోర్ మూసిన బయటకు వెళ్తారా? వీడ్చి పడేయమంటారా? నీతో మాట్లాడిపించుకునేది ఏంటి? అలడు, అమెరికాలో నీకు పెద్ద ఇల్లు ఉంది, డబ్బు ఉంది, అక్కడే పొదుగుదాం. వెళ్ళు అత్త. నేను ఉన్నది అమెరికాలో కాదు, అమీర్పేటలో పాంప్లెట్లు పంచుతా ఉంటా బస్సుల దగ్గర. తాతకి ఇంత ఆస్తి ఉన్నదని నేను ఇక్కడికి వచ్చిన ఆస్తి అంతా దాని పేరు మీద రాసి చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఎలా? దా, నువ్వు నీ ఇద్దరం కలిసి పాంప్లెట్లు పంచుతాను. బాత్రూమ్ లో అడుగుదా, బాత్రూమ్ లో అడుగుదా. శాంతి చాలా బాగా చేసా. మన నట్టి కుమార్ గారు ఆవిడ ఎప్పుడు రిలాక్స్ గా ఉండదు, క్యారెక్టర్ లోనే జీవిస్తుంది ఆవిడ. బాగా చేసా. ఓకే, ఆల్ ది బెస్ట్. సదా గారు, ఇట్ వాస్ నైస్, ఎంటర్టైనింగ్, క్లీన్ గా, ఎక్కువ ఫంబుల్స్ లేదు, మిస్టేక్స్ లేదు, రిపిటేషన్స్ లేదు, బాగుంది. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందని మన అందరికి తెలుసు. ఒక మనసునే గెలిస్తే ఇంత పెద్ద హిట్ అయితే, అదే మాస్టారు రెండు మనసుల్ని గెలిస్తే మరి ఆస్కెట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఎమాన్యుల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా సరిగ్గా చెల్లి అక్క ఇదొద్దు దా, దీనికోసం వేసింది గెటప్ దా దా. ఇలాంటి అన్ని ఉండవు ఇట్ రాక్క. మీ ఇద్దరం అక్క చెల్లెళ్ళం మేడం. మా అక్క ఎంత మంచిదంటే నేను ఏది అడిగినా కాదని అందు. మా చెల్లి మాత్రం నేను చాలా అడిగాను మేడం, ఏది లేదు ఇంతవాటికి, ఏది లేదు ఇంతవాటికి. రష్మి అక్క, మా అక్క మగవాళ్ళని చూస్తే అంత దూరం పోతుంది. రష్మి అక్క, మా చెల్లిని చూస్తే మగోళ్ళు అంత దూరం వెళ్ళిపోతారు, మగోళ్ళు అంత దూరం వెళ్ళిపోతారు. అయినా నాకు ఈ రోజు చాలా భయం వేస్తుంది, నీ దగ్గర పడుకుంటాను అక్క. అదే కదా, మనకు కూడా కావాల్సింది, మనకు కూడా కావాల్సింది. సర్లే కానీ నువ్వు లోపలికి వెళ్ళు, నేను గిటార్ నేర్చుకోవాలి ఇప్పుడు. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వ, నవ్వే నువ్వ. నమస్కారం మేడం, నేను రాజశేఖర్. ముందే ఏందో చెప్తున్నా అంటే మేనరిజం నాకు రాదు, అప్పటికే చెప్పాను ఈ వాయిస్ నాకు రాదు అని. కాంతారా చేసావు కదరా, ఇది కూడా చేయన్నారు. నేను ఏదేదో చేస్తే అది కాంతారా అయింది. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి, నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. సరే మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదో సంగీతం నేర్పించాలంట. ఆ ఇల్లు ఎక్కడుంది? ఆ ఇదే ఆ ఇల్లు, పెద్ద ఇల్లు, బాగుంది. అది రంపం కాదు, అలా కోస్తున్నావు. ఎవరు నువ్వు? నేను సంగీతం నేర్పించడానికి వచ్చాను. ముందు సంగీతం నేర్చుకోవాలంటే కొన్ని రావాలి. సారీగామా పాదా నీసా, ఇదే టోన్లో నువ్వేమన్నా చెప్పు. అంతాక్షరి ఆడుకుందామా, పైన కొట్టు, కింద కొట్టు, లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు. నేనే బాగా చేస్తున్నాను కదా, నీకన్నా నీకన్నా. నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తా ఉండు. అలాగే మాస్టర్, నేను వెళ్ళొస్తాను. ఓకే, చూసుకోవాలి. నీ పేరేంటి? నా పేరు రమ్య కృష్ణ. నాకెందుకో నీకు రమ్య బాగాలేదు కానీ కృష్ణ అనే సెట్ అయ్యేటట్టుంది, కృష్ణ అనే సెట్ అయ్యేటట్టుంది. అరే పుస్కి పోవే, డుస్కి పోవే, డుస్కి పోవే, జాంగ్రీ. హలో, ఆ ఇంటికి వచ్చి నన్నే తిట్టాడంటే నాకు సరైన మగాడు ఇడే అనమాట. అయ్యో అయ్యో, నాకెందుకో అతనే నా జీవిత భాగస్వామి అయితే బాగుండు అనిపిస్తుంది. మా చెల్లికి ఈ విషయం వెంటనే చెప్పాలి. చెల్లి అక్క, నీకు విషయం చెప్పాలి. నీ కొడుకు విషయం చెప్పాలక్క. నువ్వే చెప్పు ముందు, నువ్వే చెప్పు ముందు. ఆ సంగీతం నేర్పించడానికి రాజు వస్తాడు కదా? అవును. ఆ రాజుని నేను ప్రేమిస్తున్నాను.
చెల్లె ఏదో చెప్తానన్నా చెప్పు. నేను తర్వాత చెప్తానక్క. చెప్పు. తర్వాత చెప్తానక్క. వీడికో ఫోటో మళ్ళీ ఫోటో మళ్ళీ. నిజం చెప్పు, నువ్వు ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ప్రేమిస్తున్నావు కదా? నా మీద ఒట్టి ప్రేమించానక్క. వీడి కోసం ఇద్దరు కొట్టుకుంటున్నావా? రాజా, నీకు విషయం చెప్పాలి. ఏమైంది చెప్పండి. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. రాజా, ఒక పని చెయ్యి. మా చెల్లికి నువ్వు అంటే ఇష్టం కదా, మా చెల్లినే చేసుకో. మా అక్క నీ కోసమే పుట్టింది రాజా, నువ్వే పెళ్లి చేసుకో. అదే అదే, ఇదే ఇద్దరు ఇద్దరు దూరం పోతున్నా. ఒకసారి దగ్గరికి రండి, ఇద్దరు ఒకేసారి న్యాయం చేస్తా. ఇద్దరు దా ఇష్టపడుతున్నారా, నేను దా న్యాయం చేస్తా, సరేనా? రాజా, ఎంత పని చేసావు రాజా, మా ఇద్దరిని ఒకేసారి చేసుకున్నావా? ఇద్దరికి తాళి కట్టేశాను, ఇద్దరు నా భార్యలే. ఏమైనది, ఒకటి కూడా ఉండకుండా పోతుంది. ఎవరో ఒకరు రండి. నువ్వు ఇద్దరికి అక్కర్లేదయ్యా, నువ్వు ఇద్దరికి అక్కర్లేదయ్యా. శోభన, ఈ రోజు ఇప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నప్పుడు మరి శోభనం చేసుకోవాలి కదా, కానీ శోభనానికి ఒక్కత కూడా రావట్లేదు. ఏమే రమ్యకృష్ణ, యు కమ్ ఆన్ డయాసిస్. ఇప్పుడు నేను కాపురం చేస్తే మా అక్క జీవితం నాశనం చేసిందని అవుతా. నేను చేసుకోను. మాట్లాడు, కూర్చో, చెప్తా. శోభన అయిపోయిన తర్వాత ఏదైనా. అక్క, నువ్వు ఆయనతో కాపురం చేస్తావా చేయవా? నువ్వు చేస్తావా చేయవా? చెయ్యను. ఇది ఇలా చెప్తే వినదు, నేను చచ్చిపోతే అప్పుడు చచ్చినట్టు వాడితో చేస్తాను. నేను బ్రతికున్నంత సేపు అది కాపురం చేయదు. నేను విషయం తాగి చచ్చిపోతే వాదైనా సుఖంగా ఉంటది. నేను చచ్చిపోతానక్క. అప్పుడే వాంతలా, అప్పుడే వాంతలా. ఏమైంది చెప్పు మధుబాల. మా చెల్లి నేను చేస్తున్నా. రమేష్, పాపం దీనికి యాక్టింగ్ కూడా రావట్లేదు, యాక్టింగ్ కూడా రావట్లేదు. ఏమైందిరా, ఏమైంది చెప్పు. తిన్న జరగలేదా? ఏది పడితే తింటా, మాకు పెట్టకుండా, మాకు పెట్టకుండా. ఓ, విషయం తగిందా? అది కాదండి, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాం, ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఉంటారని. కానీ ఇద్దరు విషయం తాగితే నేనేమి పోవాలని. ఆ విషయం బాటిల్ లో నేను కూడా కేకులో దాపెట్టాను. అమ్మ ప్యాంట్ తిరిగింది, అమ్మ ప్యాంట్ తిరిగింది. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వ. జడ్జెస్, కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్పూఫ్ స్కిట్? స్మార్ట్ ఇమాన్యుయల్. బాబు నీ దగ్గర బాగా చేస్తున్నాడు. బాగా చేశారు. సదా గారు, వర్ష, ఆల్వేస్ గుడ్. యు వర్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ దిస్. టూ గుడ్, లవ్డ్ ఇట్. Ready with the scores? Yes, yes. ఈ వాల్టి వినర్స్ సీనియర్స్ ఆ జూనియర్స్ ఆ తెలియాలంటే మనం ఏం చూడాలి? గోల్ రండి. డిజే టిల్లు పెరు విన్నిస్తాయి రే వెరు సోకే మోహి రతిరు పట్టది తిన్న. లెట్స్ స్టార్ట్ విత్ సీనియర్ మోస్ట్ రాకింగ్ రాకేషన్ టీమ్ పటాస్, ప్రవీణ్ అండ్ టీమ్. Let Bhaskar and T. Order Ramprasad and T. Ismart Emmanuel. So judges, mana Evalti, extra zabardast, best performing team of the week goes to Order Ramprasad. అక్కడ గ్యాలరీలో కూర్చుని ఉన్న గార్డియన్స్, పేరెంట్స్, మా జబర్దస్త్ కంటెస్టెంట్స్, పిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతి క్షణం. ఆల్ రైట్, ఆల్ రైట్, రామ్ప్రసాద్ టీమ్ రైట్ టు పోజ్. దేవుళ్ళ జన్మాలయం, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. ఆల్ రైట్ వ్యూవర్స్, సో ఈ పాజిటివ్ ఎనర్జీ, ఈ పాజిటివ్ స్కిట్స్, అలాగే ఈ పాజిటివ్ ఎపిసోడ్ మీ అందరికి పాజిటివ్ గా అందింది అని కోరుకుంటున్నాము. అండ్ మనస్ఫూర్తిగా థాంక్యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ us and loving us. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇదే ఎనర్జీతో పాటు.